30% వలసలు వెళ్ళిపోయా ఉన్నా. ఎందుకు ముందంటే 4.95 లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం ఇవ్వగలిగింది 87,000 మాత్రమే. అది కూడా 2 నెలల నుంచి వారికి డబ్బు ఉపాధి హామీ కూడా ఈ పథకాలకు సంబంధించిన పారితోషికం కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ ఎక్కడో ఒకవైపు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ప్రజలకు అందట్లేదు. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ అని చెప్తారు, అవేమో ఎస్సీ ఎస్టీ ప్రజలకు అందట్లేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతాయి. రాయలసీమకి ఎస్సీ ఎస్టీ పవన్ కళ్యాణ్ అడగచ్చు, జనసేన అడగచ్చు, మీరేం చేయబోతారు యువతకంటే? అంటే ఎంతసేపు ఉద్యోగాలైనా అణగారిన వర్గాలకి, వెనుకబడిన కులాలకు కానీ, అగ్రవర్ణాల పేదలకు కానీ, ముఖ్యంగా ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ ఫండ్స్ తీసుకుంటే దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఎక్కువ శాతం మొత్తానికి కానీ ఎస్సీ ఎస్టీ యువతకే కాంట్రాక్ట్లు ఇస్తాం. ఎందుకంటే మిగతా కాంట్రాక్ట్స్ మిగతా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ మటుకు ఎస్సీ ఎస్టీ యువతకే అందజేస్తాం. ఎందుకంటే మీలో నుంచి కాంట్రాక్టర్స్ రావాలి, వ్యాపారస్తులు రావాలి. ఎంతసేపు మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. ఆ దిశగా జనసేన పార్టీ ఆలోచిస్తుంది. ఆ దిశగా మీకు మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత కాన్శీరామ్ గారి స్ఫూర్తితోటి కానీ, అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి కానీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి, రాయలసీమ గడ్డ జనసేన అడ్డా అని చెప్పండి.